हाय अंडी नमस्ते वेलकम बैक टू श्रुतिस किचन चैनल क्यारेट तो ఒక స్వీట్ ని తయారు చేయబోతున్నాను అది క్యారెట్ హల్వా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా జీడిపప్పును వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బాదం ని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ड्राई किस्मिस ऐड चेसुकोनी गोल्डन ब्राउन कलर वच्चेंत वरकू फ्राई चेसुकोवाली इला फ्राई चेसुकुन्न तर्वाता तीसी पक्कन उंचुकुंदाम अदे पैन लो 1 टेबल स्पून नेयिनि ऐड चेसी नेयि करिगिन तर्वाता मुंदुगा तुरुमि पेट्टुकुन्न क्यारेट तुरुमुनि 2 कप्स वरकू ऐड चेसुकुन्ना नेनु 250 ग्राम्स क्यारेट्स की 2 कप्स वरकू वच्चिंदी ओकसारी बागा कलुपुकोनी मूत पेट्टी 10 मिनट्स पाटु लो फ्लेम लो कुक अवनिद्दाम क्यारेट मग्गडानिकी कोद्दिगा टाइम पडुतुंदी मूत तीसिन तर्वात ओकसारी कलुपुकुंटे चूसारु कदा कोद्दिगा मग्गिंदी ई स्टेज लो కాచి చల్లార్చిన పాలని 1.5 కప్ వరకు యాడ్ చేసుకోండి 2 కప్స్ వరకైనా యాడ్ చేసుకోవచ్చు నేను 1.5 కప్ యాడ్ చేశాను ఇలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లో 10 మినిట్స్ పాటు కుక్ చేద్దాం 10 మినిట్స్ అని కాదు పాలు ఇంకిపోయేంత వరకు కుక్ చేయాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా పాలు ఇంకిపోయి క్యారెట్ అనేది దగ్గర పడుతుంది కదా ఈ స్టేజ్ లో 1/4 కప్పు పంచదారని యాడ్ చేసుకుందాం పంచదార వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ ఉండాలి చూసారు కదండి క్యారెట్ హల్వా అనేది దగ్గర పడడం స్టార్ట్ అయ్యింది ఇలా పాన్ ని వదులుతుంది కదా ఇప్పుడు ఫైనల్ గా కొద్దిగా ఇలాచీ పౌడర్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు కోవా ఇది బయట స్వీట్ షాప్స్ లో దొరుకుతుంది ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాం కోవా క్లంప్స్ లా ఉంటుంది అది మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా ఈజీగా విత్ ఇన్ 5 మినిట్స్ లో ఇలా ఇంట్లోనే స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలా స్వీట్స్ ని ప్రిపేర్ చేసి ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు అంతేనండి ఈ రెసిపీ గనుక నచ్చినట్లయితే శృతిస్ కిచెన్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం శృతిస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి